హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బీ ఫర్ భారతి హోమ్. ఇవాళ మీకు నేను పైనాపిల్ ప్లాంట్స్ ఎలా డిజైన్స్ కింద ఎలా కట్ చేసుకుంటే బాగుంటుందో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇవి మనకి 6 మంత్స్ వరకు ఉంటాయి. 6 మంత్స్ అంటే మనం వాటర్ చేంజ్ చేస్తూ ఉంటే అలాగే ఉంటాయి, కొంచెం పెరుగుతాయి కూడా. అవి డిజైన్స్ కింద కట్ చేసుకుని ఇంట్లో ఎలా డెకరేట్ చేసుకుంటే బాగుంటుందో మీకు చూపిస్తాను. మ్యాక్సిమమ్ 5 మంత్స్ 6 మంత్స్ వరకు అలాగే ఉంటాయండి. వాటికి మనం వాటర్ వీక్లీ వన్స్ వాటర్ చేంజ్ చేస్తూ ఉంటే కనుక మనకి ఎన్ని నెలలు అయినా సరే అలాగే ఉంటాయి. నేను ప్రాక్టికల్గా చేసి మీకు చూపిస్తాను. అవి కొంచెం వాడిపోయి ఉన్నాయన్నీ కట్ చేసేసి, మనకి సక్యులెంట్ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఇంట్లో పెంచుకునే ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, మనం అలా వీటిని కూడా అలా పెంచుకోవచ్చు అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగున్నాయి. ఇలా మనం ఇంట్లోనే ఒక సెల్ఫ్లో కానీ డైనింగ్ టేబుల్ మీద కానీ అలా మనం అరేంజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇదిగో చూడండి, ఇది ఫ్లవర్లా వచ్చింది కదా, బాగుంది కదా. వాడిపోయినవన్నీ కట్ చేసేసి మనం ఒక జార్లో వాటర్ వేసి ఆ వాటర్లో అలా పెట్టేసి ఉంచుతుంది, అది ఫ్రెష్గా అలాగే ఉంటుంది. మనం అంత మెయింటైన్ కూడా చేయగలదు, దీనికోసం ఎక్కువ వెలుతురు ఎండ కావాలని ఏమీ లేదు. ఫ్లవర్లా వచ్చింది చూసారా, బాగుంది కదా. సక్యులెంట్ ప్లాంట్స్ అంటారు కదా, అలా ఉంది కదా, బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి, గ్యారంటీగా 1-6 మంత్స్ వరకు అలాగే ఉంటాయి. మనం వాటర్ వీక్లీ వన్స్ వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి. వాటికి వేర్లు వస్తాయి కదా, వేర్లు కూడా మంచిగా వస్తాయి. తర్వాత మనం వాటిని కుండీల్లో కూడా వేసుకుంటే బాగుంటుంది, ప్లాంట్ పెద్దగా అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో కట్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో మనం కట్ చేసుకోవచ్చు. ఇలా జార్లో వాటర్ వేసేసి మనం వీక్లీ వన్స్ వాటర్ మారుస్తూ ఉంటే సరిపోతుంది అన్నమాట. చూడండి, ఇవిగో వేర్లు వస్తున్నాయి కదా, ఇలా వేర్లు వస్తూ ఉంటాయి. అవి పెద్దగా అవుతూ ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి, ఇంట్లో బాగుంటుంది కూడా. మనం ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెట్టాము అని కాకుండా, మనం ఎక్కువ మెయింటైన్ చేయకుండా ఇలా వేర్లు వచ్చినాయి చూసారా, ఎంత బాగా వచ్చినాయో. అలా వేర్లు పెద్దగా వస్తాయి, మనం వీక్లీ వన్స్ ఒకసారి వాటర్ చేంజ్ చేస్తూ ఉంటే అలా వస్తూ ఉంటాయి. ఇలా ఒక జార్ తీసుకొని ఆ జార్లో వాటర్ వేసి మనం ఈ ప్లాంట్స్ అనేవి పెట్టాలన్నమాట. ఏమీ లేదు, మనం పైనాపిల్ తెచ్చుకుంటాం కదా, ఆ పైనాపిల్ అనేది కట్ చేసేసాక మిగిలింది ఇలా ఉంటుంది కదా ప్లాంట్. జస్ట్ అవి మనం ఇలా పెట్టి ఉంచడం వల్ల మనకి న్యాచురల్గా ఇంట్లోనే ప్లాంట్ పెంచుకున్నాము అన్న ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. ఎక్కువ మెయింటైన్ ఉండదు, మనీ ప్లాంట్లా పెంచవచ్చు అన్నమాట. ఎగ్జాక్ట్గా అయితే మనీ ప్లాంట్ లాగే, అది కూడా ఇంట్లో మనం వాటర్ పెట్టేసి పెంచితే ఎలా వస్తుందో ఇది కూడా అంతే. కొన్ని రోజులు అయ్యాక మనం కావాలంటే దాన్ని మట్టిలో కూడా వేసి పెంచుకోవచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఇలా కట్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసినా కానీ ఏమీ పాడవదు, చెట్టు అనేది అలాగే ఉంటుంది, వేర్లు కూడా వస్తాయి, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది, 1-6 మంత్స్ అనే కాదు, ఎన్ని రోజులైనా అలాగే ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి, వాడిపోయిన వల్ల కట్ చేసేస్తూ ఉంటే సరిపోతుంది అన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఇలా కట్ చేసుకొని మనం డైనింగ్ టేబుల్ మీద, సెల్ఫ్లో, టీవీ పక్కన అలా పెట్టేసి ఉంచేస్తే సరిపోద్ది. వీక్లీ వన్స్ మాత్రం వాటర్ చేంజ్ చేస్తూ ఉంటే సరిపోతుంది అంతే. మీరు కూడా ట్రై చేయండి, అంత మెయింటైన్ ఏమీ అస్సలు అవసరం ఉండదు, వాటర్ చేంజ్ చేస్తే సరిపోతుంది. ఇంట్లో అలా అందంగా ఉంటాయి. మనీ ప్లాంట్, ఇంకా సక్యులెంట్ ప్లాంట్స్ అవి ఉంటాయి కదా, విండోర్ ప్లాంట్స్, అలా మెయింటైన్ ఏమీ ఉండదు, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను చేసిన వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.